శ్రీకాకుళం జిల్లా పాలకొండ రెవెన్యూ డివిజన్ పరిధిలో సంపూర్ణ లాక్డౌన్ అమలుపై ఎస్ఐ ప్రసాద్ ఆధ్వర్యంలో పోలీసులు రెవెన్యూ సిబ్బంది సమన్వయం. అధికారులు ఉదయం నుంచే పకడ్బందీగా అమలు చేస్తున్నారు. పాలకొండ పట్టణంలో ఎవరూ అనవసరంగా బయటికి రాకుండా చూస్తున్నారు. ఈ కార్యక్రమంలో ఏఎస్ఐ శ్రీనివాసరావు, బీఆర్ఓలు బలివాడ శ్రీనివాసరావు, బంకి రాజ, హెడ్ కానిస్టేబుల్ విశ్వనాథం తదితరులు పాల్గొన్నారు. మనం ప్రతి ఆదివారం కూడా సంపూర్ణ లాక్డౌన్ ని మన ఆర్డీఓ గారు పాల్కొండ టౌన్లో నిర్వహించుకున్నందున ఈరోజు మనం పాల్కొండ టౌన్లో ఎవరైనా సరే అనవసరంగా వీధుల్లోకి వచ్చిన వాళ్ళ మీద అపరాధ రుసుము మనం విధిస్తూ ఉన్నాం. అనవసరంగా వచ్చిన వాళ్ళ మీద ఎంఈ యాక్ట్ ప్రకారం కేసులు కాకుండా 188 సెక్షన్ కింద ఐపీసీ సెక్షన్ కింద కేసులు కట్టి కార్లు వెహికల్స్ కూడా సీజ్ చేయడం జరుగుతుంది. కాబట్టి ప్రజలందరూ పోలీసులు ఏవో శిక్షలు విధిస్తున్నారని కాకుండా ఎవరికి వారు స్వతహాగా స్వచ్ఛందంగా ఇళ్లలో ఉండి ఈ కోవిడ్ 19 అరికడతారని మా పోలీసు తరపు నుంచి అందరికీ కూడా విజ్ఞప్తి చేస్తున్నాం. థ్యాంక్ యూ.